హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూగుల్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ, మ్యాంగో ఫిర్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఈ మ్యాంగో ఫిర్నీని మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు స్పెషల్గా చేసి పెట్టండి, మీకు ఒక మంచి కాంప్లిమెంట్ రావడం గ్యారంటీ. అంత టేస్టీగా ఉంటుంది ఈ మ్యాంగో ఫిర్నీ. అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ మ్యాంగో ఫిర్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యంని శుభ్రంగా కడిగి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నటువంటి ఈ బియ్యాన్ని నీరు తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిట జారుడుగా ఉండే కన్సిస్టెన్సీ ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మామిడి పండు తీసుకొని పైన తోలు తీసేసి దాని పైన ఉన్న పల్ప్ అంతా ఒక బౌల్లో వేసుకొని మజ్జిగ కవంతో ఈ విధంగా బీట్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకోకూడదు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 కప్పుల వరకు పాలు పోసుకోవాలి. ఈ పాలు ఒక బాయిల్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ బియ్యం మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కొంచెం కొంచెం పోసుకుంటూ కింద అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఈ బియ్యం పిండి మిశ్రమం పోయగానే ఈ పాలు తిక్క కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. కాబట్టి అడుగంటకుండా దీన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పంచదార వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మామిడి పండు తీయగా ఉంది కాబట్టి తక్కువ వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ఈ మామిడి పండు గుజ్జు ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటే అవకాశం ఉంది. తర్వాత ఇది ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 యాలుకలు దంచిపెట్టుకొని ఆ పౌడర్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మన మ్యాంగో ఫిర్నీ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మరి కొంచెం మ్యాంగో పల్ప్ వేసుకొని పైన కొన్ని టూటీ ఫ్రూటీస్తో చక్కగా డెకరేట్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఫిర్నీ రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ మీకు తెలియాలి అంటే మీరు చేయాల్సిందల్లా, వెంటనే ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ మ్యాంగో ఫిర్నీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రుచులను ఆస్వాదించండి, ఆరోగ్యంగా ఆనందంగా మీ జీవితాలను కొనసాగించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.